గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో భార్యాభర్తలలో ఒకరు కుంభరాశిలో జన్మించి ఇంకొకరు కనుక తులారాశిలో జన్మించినట్లయితే వీరిద్దరి వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుందో క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం, మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. వీరిద్దరి మనస్తత్వాలు బాగా కలుస్తాయని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, జ్యోతిష శాస్త్రం ప్రకారం కుంభరాశి, తులారాశి రెండు రాశులు కూడా వాయుతత్వపు రాశులండి, అంటే ఎయిర్ సైన్స్ అంటారు. కుంభరాశికి అధిపతి శని భగవానుడైతే తులారాశికి అధిపతి ఏమో శుక్రుడండి. శుక్రుడు ప్రేమకారకుడు కాబట్టి తులారాశిలో జన్మించిన వారికి చాలా మందికి, అంటే 70% మందికి ప్రేమ వివాహాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. పోనీ ప్రేమ వివాహం చేసుకోకపోయినా వారి యుక్త వయసులో ఉన్నప్పుడు కానీ లేదా యుక్త వయసు ముందు కానీ ఎవరో ఒకరిని ఇష్టపడే అవకాశాలు ఉన్నాయి, అంటే వారికి క్రష్ ఉండే అవకాశాలు ఉన్నాయండి. అయితే తులారాశిలో జన్మించిన వారు మాత్రం సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్ని గొడవలైనా సరే వదిలేసే మనుషులైతే కాదు. వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవటానికి ప్రయత్నిస్తారే తప్ప వదిలేసే మనుషులు కాదండి. ఎందుకంటే బంధానికి, బంధుత్వానికి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. ఇంకొక పక్క కుంభరాశి వారు కాస్త మొండివారండి. వారికి మనసులో ప్రేమ ఉన్నా సరే బయటికి తగ్గరు, అంటే నా పంతాన్ని నేను నెగ్గించుకోవాలి అనుకుంటారు కుంభరాశి వారు. అయితే కుంభరాశి వారు ఏమనుకుంటారంటే, వారి జీవిత భాగస్వామి ఆడవారైనా మగవారైనా సరే ఇంట్లో నాతో ఎక్కువ సమయం స్పెండ్ చేయాలి, ఎక్కువ సమయం కేటాయించాలి అనుకుంటారు. తులారాశి వారికి ఏమో ఇంట్లో కంటే కూడా ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా బయటికి వెళ్దాం అనుకుంటారు. బయట తిరగటం అంటే వారికి చాలా ఇష్టం అండి. స్వేచ్ఛగా ఉండాలి అనుకుంటారు, స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడపాలి అనుకుంటారు, అక్కడికి ఇక్కడికి వెళ్దాం అనుకుంటారు, టూర్స్కి ట్రిప్స్కి ప్లాన్ చేస్తారు. అంటే కుంభరాశి వారేమో ఇంట్లో ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతారు, ఇంటి కుందేలు అని చెప్పవచ్చండి. తులారాశి వారేమో ఎక్కువగా బయట తిరగటానికి ఇష్టపడతారు. ఒకవేళ తులారాశి వారు పురుషులు అయితే ఖచ్చితంగా ఇంట్లో కంటే కూడా బయట ఎక్కువగా ఉంటారండి. అయితే వీరితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, తులారాశి వారు పక్కవారి బాధ్యతలను కూడా, వారి స్నేహితుల బాధ్యతలను కూడా, బంధువర్గీయుల యొక్క బాధ్యతలను కూడా నెత్తిన వేసుకుని మోస్తారు. కుంభరాశి వారేమో కుటుంబం విషయంలో మాత్రం కొంచెం స్వార్థాన్ని చూపిస్తారు. ఈసమంత స్వార్థం ఉంటుందండి. తులారాశి వారికి ఆ స్వార్థమే ఉండదు. కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో మాత్రం కుంభరాశి వారి మాదిరిగానే కుటుంబం విషయంలో కాస్త స్వార్థంగా ఉండాలి, లేకపోతే అందరూ వాడుకునేవారే. తులారాశి వారిలో ఉండే ఈ విషయమే కుంభరాశి వారికి నచ్చదండి. బయటవారు పనులు బయటవారు చూసుకుంటారు కదా, నువ్వెందుకు భుజాన వేసుకోవాలి అని కుంభరాశి వారు అనుకుంటారు. అంటే కుంభరాశి వారు ఏమీ ఉపయోగం లేకుండా పనులు చేయటానికి ఇష్టపడరండి. అంటే హెల్పింగ్ నేచర్ ఉండదన్న ఉద్దేశం కాదు, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారు కుంభరాశి వారు. అందరూ కావాలి అనుకునేవారేమో తులారాశి వారు, అంటే అందరితో కలుపుకుపోయే తత్వం కలవారండి. అందుకే తులారాశి వారు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఊరు వెళ్ళినా సరే బాగున్నారా అని అడిగేవారు అక్కడ 10 మంది ఉంటారండి. అంటే పరిచయస్తులు చాలా ఎక్కువ తులారాశి వారికి. 10 మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలను తెలుసుకుని వాటి యొక్క మంచి చెడులను బేరేజు వేసుకుంటారు. ఈ తులారాశి వారిలో 70% మంది లాయర్లు ఎక్కువగా ఉంటారండి. న్యాయస్థానానికి సంబంధించిన వృత్తులలో ఉంటారు. ఎందుకంటే స్వతహాగా వారికి ఉన్న లక్షణమే అదండి. కాబట్టి తులారాశి వారిని ఎప్పుడైనా గమనించినట్లయితే మధ్యవర్తిత్వాలు ఎక్కువగా చేస్తారు. వారు నష్టపోయినా సరే మళ్ళీ మధ్యవర్తిత్వాలు చేస్తారు. పెద్దలకు బాగా గౌరవాన్ని ఇస్తారండి, పెద్దలతో అనుబంధాన్ని కొనసాగిస్తారు. కుంభరాశి వారికి ఏమో కోపం ఎక్కువ అండి. తులారాశి వారికి ఏం కోపం రాదని కాదు, వీరు సౌమ్య స్వభావులని కాదండి, ఇంతకు మించి ఆవేశపడతారు కుంభరాశి వారు. ఒకవేళ కుంభరాశి వారు కోపం వచ్చిందనుకోండి, ముందు వెనక ఏమీ ఆలోచన చేయరు. వారి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడైనా అంతే. ఒకవేళ వారు ఏదైనా తప్పు చేశారనుకోండి, వీరిని ఏదైనా ఒక మాట అన్నారనుకోండి, విలయ తాండవం చేస్తారు. ఒక రకంగా కుంభరాశి వారితో గొడవ పడి గెలవటం అనేది అంత సులువైన పని అయితే కాదు. 600 అయినా పంతాన్ని నెగ్గించుకుంటారు కుంభరాశి వారు. అంత సామాన్యంగా లొంగే మనుషులు కాదండి కుంభరాశి వారు, చాలా మొండివారు.
అలానే వీరికి వారి జీవిత భాగస్వామికి ఏ విషయంలోనైనా గొడవ అయిందనుకోండి, దేనివల్ల అయితే గొడవ వచ్చిందో దాని గురించి మాట్లాడరు, గతంలో జరిగిపోయిన అంశాలన్నిటి గురించి కూడా ప్రస్తావిస్తారు. తులారాశి వారు ఏంటంటే దేని గురించి వచ్చిందో దాని వరకే. వారేమి సైలెంట్గా ఉండరండి, వారు కూడా అరుస్తారు, వారికి కోపం ఎక్కువే, వారు పంతాన్ని నెగ్గించుకోవాలి అనుకుంటారు. కానీ దేనివల్ల అయితే వారిద్దరి మధ్య గొడవ వచ్చిందో దాని గురించే మాట్లాడతారు, ఆఫ్ టాపిక్ వెళ్ళరు. కుంభరాశి వారు అలా కాదండి, వారికి పెళ్ళైనప్పటి నుండి తులారాశి వారికి కుంభరాశి వారికి మధ్య గొడవ అయినప్పుడు తులారాశి వారు కుంభరాశి వారిని ఎన్ని మాటలు అన్నారో అవన్నీ కూడా ప్రతిసారి వీరి మధ్య గొడవ అయినప్పుడు ప్రస్తావిస్తారు. అంటే కుంభరాశి వారు ఒక పట్టాన విడిచిపెట్టే మనుషులు కాదండి. తులారాశి వారు ఏ సమయంలో కుంభరాశి వారిని ఒక మాట అన్నా మైండ్లో పెట్టేసుకుంటారు, జీవితాంతం తెప్పుతారు, సాగదీసే టైప్ అండి కుంభరాశి వారు. అందుకే వీరితో గొడవపడి గెలవటం అనేది అంత సులువైన పని కాదు అని చెప్పాను. అయితే విచిత్రం ఏంటంటే తులారాశి వారికి కుంభరాశి వారి మీద ఎక్కువగా ప్రేమ ఉంటుందండి. కుంభరాశి వారికి ఉండదు అని కాదు, కొన్నిసార్లు కుంభరాశి వారు ఏదైనా తప్పు చేసినా వారు వీరిని కించపరిచినా ఒక మాట అన్నా సరే వీరి మధ్యలో గొడవ అయినప్పుడు ఫస్ట్గా వెళ్ళి మాట్లాడేది తులారాశి వారే. కుంభరాశి వారు మాట్లాడరు. కుంభరాశి వారు అనుకుంటారు తులారాశి వారే నా దగ్గరకు వచ్చి మాట్లాడాలి అనుకుంటారు. తులారాశి వారు కోపం వచ్చిన సమయంలో ఎగురుతారే తప్ప, ఆవేశపడతారే తప్ప ఐసు ముక్కలాగా వారి కోపం అనేది కరిగిపోతుంది. ఫస్ట్ వెళ్ళి సర్ది చెప్పేది తులారాశి వారే. అయితే తులారాశి కుంభరాశి వారిది మాత్రం స్పెషల్ బాండింగ్ అని చెప్పవచ్చండి. నేను ఎందుకు ఇలా అంటున్నాను అంటే ఏ జంట విషయంలోనైనా సరే ఈ రాశి వారిది ఎక్కువగా డామినేషన్ ఉంటుంది, ఈ రాశి వారు కాస్త తగ్గుతారు అని చెప్పగలుగుతాం. కానీ వీరి విషయంలో మాత్రం, వీరి వివాహమైన స్టార్టింగ్ డేస్లో మాత్రం తులారాశి వారు డామినేషన్ ఎక్కువగా ఉంటుంది, కుంభరాశి వారు కాస్త తగ్గినట్లుగా ఉంటారు. కానీ కాలం గడవగా గడవగా తాళాలన్నీ కూడా కుంభరాశి వారి చేతిలోకే వెళ్తాయి. అంటే వివాహమైన కొన్ని సంవత్సరాల తర్వాత తులారాశి వారే తగ్గవలసి వస్తుంది, కుంభరాశి వారి డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. అలానే ఈ కుంభరాశి వారిది రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం అండి, వీరికి సులభంగా కోపం తెప్పించవచ్చు. తులారాశి వారికి కోపం వచ్చినా సరే ఒక మాట అనే ముందు ముందు వెనక ఆలోచిస్తారు. వారేం సైలెంట్గా ఉంటారని నేను చెప్పట్లేదండి, వారు ఆవేశంలో ఉన్నప్పుడు వారి ప్రతాపాన్ని చూపించే టైపే. కానీ కుంభరాశి వారిలాగా ఆఫ్ టాపిక్ మాట్లాడరు. కుంభరాశి వారికి విపరీతమైనటువంటి కోపం అండి, ముందు వెనక ఏమీ ఆలోచన చెయ్యరు. ఆ సమయంలో వారు కోపాన్ని తగ్గించుకోవటానికి ఆ ప్రతాపం అనేది ఖచ్చితంగా వారి జీవిత భాగస్వామి పైన చూపించాలి అనుకుంటారు, మాటలతో వారిని ఇబ్బంది పెడతారు. ఒక మాటలో చెప్పాలి అంటే కుంభరాశి వారికి ఉన్నంత ప్రేమ ఎవరికి ఉండదు, వారికి ఉన్నంత కోపం కూడా ఎవ్వరికీ ఉండదు. అంటే వీరంత ప్రేమను ఎవరూ చూపించలేరండి, వీరంత కోపాన్ని కూడా ఎవ్వరూ ప్రదర్శించలేరు. ఒక మాటలో అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్లుగా ఉంటారండి. తులారాశి వారు ఎప్పుడూ ఒకేలాగా ఉంటారు, కుంభరాశి వారు అలా కాదు. ప్రేమ వచ్చినప్పుడేమో కడుపులో అది తీసి కూడా పెడతారండి, అంత ప్రేమ చూపిస్తారు. ఒక మాటలో ప్రేమను గుమ్మరిస్తారు అని చెప్పవచ్చు, ప్రేమతో ఉక్కిరి బిక్కిరి చేస్తారు. అదే కోపం వచ్చిందనుకోండి తిన్నది కక్కేదాకా తిడతారు. ఇదే వీరిద్దరి మధ్యలో ఉన్న తేడానండి. తులారాశి వారేమో ఎప్పుడూ ఒకేలాగా ఉంటారు, కుంభరాశి వారి మూడ్ని బట్టి వారు ప్రవర్తించాల్సి ఉంటుంది. అలానే తులారాశి వారు ఎవరైనా పొగిడారనుకోండి అంత త్వరగా బుట్టలో పడిపోయే స్వభావం కాదు, ఒక రకంగా లాయర్కి ఉండవలసిన మెంటాలిటీ ఉంటుందండి తులారాశి వారికి స్వతహాగానే, పుట్టినప్పటి నుండి కూడా. ఎవరు నేర్పించవలసిన అవసరం లేదు, ఎవరేంటి అని వారి ముఖం చూసే వారు అర్థం చేసుకోగలుగుతారు. కుంభరాశి వారిని అయితే కొంచెం మోసం చేయడం తేలికేనండి, కళ్ళబుల్లి మాటలు చెప్పో లేదా వారిని పొగిడో ఈజీగా బుట్టలో వేసుకోవచ్చు. అందుకే తులారాశి వారి కంటే కూడా కుంభరాశి వారే ఎక్కువగా మోసపోతారు. కాకపోతే తులారాశి వారికి ఉన్న వీక్నెస్ ఏంటంటే మధ్యవర్తిత్వాల వల్ల జీవితంలో బాగా నష్టపోతారండి. అలాగే నిర్ణయం విషయంలో అయితే తులారాశి వారు ఒంటరిగా ఏ నిర్ణయాన్నైనా సరే తీసుకోగలుగుతారు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక ఫైనల్ అనుకుంటారు, దాన్ని మార్చరు, దాని గురించి అసలు ఎక్కువగా ఆలోచన చేయరు. కుంభరాశి వారి విషయానికి వస్తే సత్వర నిర్ణయం తీసుకోలేకపోతారండి, అంత ఫాస్ట్గా డెసిషన్ని తీసుకోలేకపోతారు, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడతారు. అలాగే కుంభరాశి వారిలో ఉండే ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల శత్రువులను తయారు చేసుకుంటారండి. ఉదాహరణకు ఈ జంట ఎక్కడికైనా వెళ్ళారనుకుందాం,
బంధువర్గం వారింటికి కానీ స్నేహితులింటికి కానీ ఏదైనా టూర్కి కానీ వెళ్ళారనుకుందాం. అక్కడ ఏదైనా కాంట్రోవర్షియల్ టాపిక్ గురించి ఎవరైనా మాట్లాడుకుంటున్నారు అనుకోండి, పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటున్నారు అనుకోండి, అటుపక్క 10 మంది ఆపోజిట్గా ఉన్నా కుంభరాశి వారికి వారు సపోర్ట్ చేసే పార్టీ నచ్చకపోతే వెంటనే బయట పెట్టేస్తారు. అమ్మో అటుపక్క 10 మంది ఉన్నారు, నాకు ఆపోజిట్గా ఉన్నారు, ఇప్పుడు నేను ఈ మాట మాట్లాడితే నాకు శత్రువులు అవుతారు వారు అని ఆలోచించరు, గొడవ అవుతుంది అని ఆలోచించరు. నాకు నచ్చలేదు, ఉన్నది ఉన్నట్లుగా ముఖం మీదే చెప్పేశాను, అందులో తప్పే ఉంది అనుకుంటారు. తులారాశి వారేమో చాలా తెలివిగా ఆలోచిస్తారండి, వీరితో మనకెందుకు వచ్చిందిలే అని సైలెంట్గా ఉంటారు. కుంభరాశి వారు అలా ఉండలేరు. తులారాశి వారితో కంపేర్ చేసుకున్నట్లయితే కుంభరాశి వారికి కాస్త నోటిదోలు ఎక్కువ అండి. నేను ఇలా అంటున్నందుకు మీరు నన్ను తిట్టుకోవచ్చు, కానీ ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నాను. వారికి ఉండే ఆ స్వభావం వల్లే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండటం ఏం తప్పు కాదు, కానీ వారి మాట కూడా చాలా షార్ప్గా ఉంటుందండి. దానివల్ల మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశాలు ఉంటాయి. కుంభరాశి వారు వారి జీవితంలో ఎంతోమందికి సహాయం చేస్తారు, ఎంతోమందిని ప్రోత్సహిస్తారు. అయినప్పటికీ వీరి మాట తీరు వల్ల మిత్రుల కంటే కూడా శత్రువులు ఎక్కువగా తయారవుతారు. తులారాశి వారు ఏమో చాలా తెలివిగా వ్యవహరిస్తారండి. కుంభరాశి వారు అనుకుంటారు నేనే తెలివైన దాన్ని, నేనే తెలివైన వాడిని అనుకుంటారు. నిజానికి తులారాశి వారే చాలా చక్కగా ఆలోచన చేయగలుగుతారు. ప్రొఫెషనల్ లైఫ్లో కుంభరాశి వారు తెలివైన వారేమో, కానీ హ్యూమన్ రిలేషన్ విషయంలో మాత్రం, అంటే ఒక మనిషి యొక్క మాట తీరు బట్టి వారు ఎలాంటి వారో అర్థం చేసుకునే విషయంలో మాత్రం తులారాశి వారే తెలివైన వారు. అలానే జీవితంలో ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, తులారాశి వారు టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. భవిష్యత్తులో మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుందాంలే, ఒక గుణపాఠంగా తీసుకుందామని లైట్ తీసుకుంటారండి. అంటే ఓ బాధపడిపోరు. కుంభరాశి వారి విషయానికి వస్తే అతిగా ఆలోచన చేస్తారండి, అయ్యో ఇలా జరగకుండా ఉండాల్సిందే, ఎందుకు ఇలా జరిగింది. తులారాశి వారు గతం గత అనుకుంటే కుంభరాశి వారు మాత్రం గతంలో ఇలా ఎందుకు జరిగింది అని పదే పదే ఆలోచించి మనసును పాడు చేసుకుంటారు. వీరు బాధపడిందే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా బాధ పెడతారండి. అంటే పదే పదే దాని గురించే ప్రస్తావిస్తారు, దాని గురించి ఇక మర్చిపోరు. అలానే ఇద్దరిని సపరేట్ సపరేట్గా చూస్తే మాత్రం, అంటే వారి వ్యక్తిత్వం విషయంలో తులారాశి వారు జనరల్గా ఎవ్వరి ముందు కూడా బెండ్ కారండి. వారికి చాలా పౌరుషం ఎక్కువ, పంతం ఎక్కువే. కానీ వీరిద్దరిది స్పెషల్ బాండింగ్. జ్యోతిష శాస్త్రం ప్రకారం కుంభ తులారాశి వారిది బెస్ట్ మ్యాచ్గా చెప్పవచ్చు. అంటే వీరిద్దరి మధ్యలో గొడవలు అవ్వవు అని కాదండి, చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా సరే కొంచెం తులారాశి వారే సర్దుకుంటారు. కుంభరాశి వారి మీద తులారాశి వారికి అంతటి ప్రేమ ఉంటుంది. కుంభరాశి వారు కూడా వారి మాటలతో తులారాశి వారిని ఇబ్బంది పెట్టినా మనసులో చాలా ప్రేమ ఉంటుందండి. చాలా మంచి మ్యాచ్గా చెప్పవచ్చు, 90% అనుకూలం అని చెప్పవచ్చు అండి. కేవలం 10% మాత్రమే ప్రతికూలం అండి, నేను ఇందాక చెప్పిన తేడాల వల్ల. ఎన్ని గొడవలైనా తులారాశి వారు కుంభరాశి వారిని విడిచిపెట్టి ఉండలేరు, కుంభరాశి వారు తులారాశిని విడిచిపెట్టి కూడా ఉండలేరండి. వీరిద్దరూ ఎన్నైనా తిట్టుకొని ఎంతసేపు అయినా గొడవ పడిని, బయటి వారు ఒక్క మాట వారి జీవిత భాగస్వామిని అన్నా, అంటే ఆ పొజిషన్లో తులారాశి వారు ఉన్నా కుంభరాశి వారు ఉన్నా సరే అసలు ఊరుకోరండి. అంటే కుంభరాశి వారు వారి మనసులో ఉన్న ప్రేమను వ్యక్తపరచరు, కొన్నిసార్లు తులారాశి వారు వ్యక్తపరుస్తారు. కేవలం మ్యారిటల్ రిలేషన్షిప్ మాత్రమే కాదండి, వివాహ బంధం మాత్రమే కాదు, వీరిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ కూడా ఉంటుంది. చాలా మ్యాజికల్ మ్యాచ్గా చెప్పవచ్చు. కానీ తరచుగా గొడవలు పడతారండి, అంతే త్వరగా కలిసిపోతారు, బలమైన బంధంగా చెప్పవచ్చు అండి. ఒకవేళ వీడియో చూస్తున్న వారిది కనుక ఇదే మ్యాచ్ అయితే, అంటే మీది మీ జీవిత భాగస్వామిది తులా కుంభరాశులు అయితే, మీ వైవాహిక జీవితం ఎలా ఉంటుందో కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.